ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. రైట్ సార్, అందరికి నమస్కారం అండి. ఉదయం 7 గంటలకి నేను ఒక ఛానల్లో ఒక డిస్కషన్లో కూర్చున్నాను. నేను ఒక టీవీ ఛానల్లో ఆ డిస్కషన్లో హైదరాబాద్ నుంచి ఒక మహిళ కూడా కూర్చున్నారు నాతో పాటు. నేను విజయవాడలో ఉన్నా, ఆమె హైదరాబాద్లో ఉన్నారు. చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మన రాష్ట్రంలో పరిస్థితులు బ్రహ్మాండంగా విశ్లేషణ చేస్తున్నారు. ఆమె ఒక మాట చెప్పారు, రాష్ట్ర ప్రజలందరూ వినాలా, ముఖ్యంగా అవకాశం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వినాలి, ప్రతి ఒక్కరూ వినాలా, 4 కోట్ల 4.5 కోట్ల తెలుగు వాళ్ళందరూ కూడా వినాలి. ఆమె ఏమన్నారో తెలుసా? వరలరామయ్య గారు, మాది గుడివాడ, కృష్ణా జిల్లా, హైదరాబాద్లో ఉంటున్నాం ప్రస్తుతం. వీఆర్ సేఫ్ ఎట్ హైదరాబాద్. చాలా సంతోషం. మీ రాష్ట్రంలో ఉన్న బూతుల రణగొణ ధ్వనుల మధ్య మేము లేము. ఆ బూతులు వినే ఇబ్బందులు మాకు రాలేదు. హైదరాబాద్లో ఉన్నందుకు, నాది గుడివాడైనా కూడా, గుడివాడలో మా ఇల్లు ఇప్పటికీ ఉంది అక్కడ, అయినా కూడా హైదరాబాద్లో ఉంటున్నందుకు, ఆ రాష్ట్రంలో అంటే మీ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనందుకు సంతోషపడుతున్నాం అని చెప్పింది. సిగ్గుతో తలంచుకున్నా, ముఖ్యమంత్రి గారు వాట్ అబౌట్ యూ? నేను సిగ్గుతో తలంచుకున్నాను, వాట్ అబౌట్ యూ? అనాగరిక మంత్రి, బూతుల మంత్రిగా తన పేరుకి ఒక ట్యాగ్ లైన్ తగిలించుకున్న వ్యక్తి, కొడాలి నాని లేకపోతే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ట్యాగ్ లైన్లో బూతుల మంత్రి, అదే కదా. మీరు సిగ్గుతో తలంచుకున్నారా లేదా? మీరు మనిషే కాదని చెప్పిందయ్యా ఆమె, మానవత్వం లేదు మీకని చెప్పిందయ్యా, ఒక స్ట్రీట్ రౌడీలాగా మాట్లాడుతున్నారని చెప్పిందయ్యా ఆమె, హైదరాబాద్ ఆవిడ ఒక అసాంఘిక శక్తి మాట్లాడినట్టుంది, మంత్రి మాట్లాడుతున్నట్లేదు, ఆయన భార్య బిడ్డలు వింటారా అసలు ఇతను మాట్లాడేది అని చెప్పి అడిగింది. కెన్ యూ గివ్ ఏ స్టేట్మెంట్ మై డియర్ ఫ్రెండ్ మినిస్టర్? నా ప్రతి ప్రెస్ మీట్ నా భార్య బిడ్డలు వింటారు అని మీ శ్రీమతి గారితోటి, మీ ఇద్దరు బిడ్డలతోటి ఒక్క మాట నేను ఇట్లా ప్రెస్లో అడిగే అవకాశం నాకు ఇస్తారా? మీ పర్మిషన్ అడుగుతున్నా. ఏమ్మా మీ ఆయన మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడన్నా వింటారా, అహో భలే మాట్లాడావు భర్త అని చప్పట్లు కొట్టారా అని అడుగుతా, ఇంకెక్కువ ఏం అడగ నేను. ఏమ్మా మీ తండ్రి గారు మాట్లాడుతున్నప్పుడు వర్ యూ ఎంజాయింగ్ ఇట్? మీ స్నేహితులు స్కూల్లో మీ స్నేహితులందరూ కూడా బాగా మీ నాన్న భలే మాట్లాడాడే అని సంతోషపడి మిమ్మల్ని ఎప్పుడన్నా అభినందించారా అని అడుగుతా. నేను ఎక్కువ ఏం అడగను, ఆ బిడ్డలు నా బిడ్డలు లాంటి వాళ్ళు అడగను. నేను అవకాశం ఇస్తారా? ఏం మనిషి అండి, మానవత్వం ఉందా, చిన్న పెద్ద తేడా ఉందా, చదువు సంస్కారం ఉందా నీకు? సారీ మీకు, మీరొక మంత్రా, మీరొక క్యాబినెట్ మంత్రా, మీరు క్యాబినెట్లో చట్టాలు చేస్తారా, శాసనసభలో మీరు చేసే చట్టాలు రాష్ట్ర ప్రజలందరూ పాటించాలా? సిగ్గుచేటు టు సే దట్ యు ఆర్ ఎ మినిస్టర్ మేకింగ్ లాస్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ. ఈయన మాట్లాడతాడండి, ఈయన ఒక్క మినిట్ ఒక క్యాసెట్ మీకు అతను మాట్లాడిన అతని వ్యాఖ్యలు చూపిస్తా. అసలు మనుషులకి మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా అతను ఎదురు కనపడితే అతని మీద నేను అనుకోను కానీ చిచి ఈ మంత్రి వస్తున్నాడని పక్కనైనా ఉమ్మేస్తారు. ఒక్కసారి దయచేసి ఆ సీడీ చూపించినాను, 1 మినిట్ ఎంత ఉంది కదా, ప్లీజ్ ఆ సీడీ చూపించు. రాష్ట్ర ప్రజలందరూ, ఒక్క నిమిషం, రాష్ట్ర ప్రజలందరూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చూడాలి, యూఆర్ ఏ గ్రేట్ ఎస్కేపిస్ట్. అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఏ గ్రేట్ ఎస్కేపిస్ట్. సమయానికి తప్పుకొని వెళ్ళిపోతాడు ఆయన, సమయానికి తప్పుకొని వెళ్ళిపోతాడు. మొన్న కూడా శాసనసభలో వీళ్ళందరినీ తిట్టమని ఆయన బయటికి వెళ్ళాడంట. ఎస్కేపిస్ట్ అవర్ చీఫ్ మినిస్టర్. మీరు ఉండాలి,
మీరు వినాలి, మీకేం పనిలేదు కదా. ఇప్పుడే నో మీటింగ్ నాకు తెలిసి మీ ఐటర్నరీ తీసుకున్నాను నేను ఈరోజు. హాయి ఇంట్లోనే ఉన్నారు కనుక టీవీ ఆన్ చేయండి, సాక్షిలో చూపించరండి, ఏబిఎన్ పెట్టండి, టీవీ 5 పెట్టండి, లేకపోతే ఇంకేదైనా ఈటీవీ పెట్టండి, మీ సాక్షిలో వరలరామయ్యను చూపించరండి. అదొక దురదృష్టం అండి. వరలరామయ్యను చూసే అదృష్టం సాక్షి ప్రేక్షకులకు లేకుండా చేస్తున్నారు మీరు. పోతే పోయింది, ఈ రెండు ఛానళ్ళు చూడండి, ఒక్కసారి ఆన్ చేయండి అమ్మా. ముఖ్యమంత్రి గారికి చూపించండి ఆయన మంత్రి పనితనం. నీవోటి 420 గాళ్ళు, నీవోటి చీటల్లో నీకు రాబోయే రోజుల్లో నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 70 ఎమ్మెల్యే అయినప్పుడు. చంద్రబాబు నాయుడు నీచుడు, వ్యభిచార గృహాలు జోదగ్రహాలు నడిపినటువంటి సన్నాసి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు. నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా, నీ మోహన కాండ్రేసి ఉమ్మూచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి, నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి, నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని, 40 ఇండస్ట్రీ ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ. నీది సెక్యూరిటీ ఏకముక్క ఇప్పుడు తీసేస్తా, చంద్రబాబు గారిని బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి, చూసుకోమని. ఒకే ఒక తన్ను నాకు, నేను తీసేస్తాను, నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం, ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. రమ్మంటే బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి. ఆపే అమ్మా, ఆపే. ఐఎమ్ వెరీ సారీ. చంద్రబాబు గారు ఈ వీడియో ప్లే చేసినందుకు క్షమించండి. కానీ దురదృష్టం, ఒక గౌరవ మంత్రి గారు మాట్లాడిన మాటలు అండి. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్రిని అభినందిస్తారా లేకుంటే అభిశంసిస్తారా? అభిశంసిస్తారా అంటే తప్పు పడతారా అని. ఈ మంత్రిని ఓహో చక్కగా మాట్లాడావని షేకండిస్తారా, భుజమే చేసి అభినందిస్తారా, పక్కపక్క నవ్వుతారా, లేకుంటే ఏం మాట్లాడే బుద్ధి లేదా జ్ఞానం లేదా అట్లా తప్పుడు మాటలు మాట్లాడతావేంటి? చంద్రబాబు గారు వ్యభిచార గృహాలు నడుపుకునేవాడా? సిగ్గు లేదా మీకు మాట్లాడటానికి? అసలు ఏమి కొడాలి నాని గారు, ఐఎమ్ వెరీ సారీ టు క్వశ్చన్ యూ, ఆర్ యూ హ్యూమన్ బీయింగ్? మీరు అసలు మనిషా? మానవత్వం ఉందా? నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది దొంపదాగా, ఏమయ్యా అసలు? పేకాట క్లబ్బులు నడుపుకున్నాడా చంద్రబాబు గారు? ఇప్పుడన్నా ఉందా ఆయనకు ఆ చరిత్ర ఉందా? చీ చీ చీ. మరి పేకాట క్లబ్బులు నమ్ముడు నడుపుకున్నవాడికి వ్యభిచార గృహాలు నడుపుకున్న కాళ్ళకు దండం పెట్టి ఆయన చేతులు సవరదీసి సీటు తెచ్చుకున్నావుగా, కాళ్ళకు మొక్కి కాళ్ళ మీద సాష్టాంగపడి సీటు తెచ్చుకున్నావే. బుద్ధి లేని మంత్రి. కానీ నేను ఏమి తిట్టాలో, నేనేమో నీలాగా అసభ్యంగా తిట్టలేను. సంస్కారం సంస్కారం అని మా తల్లిదండ్రులు నేర్పారు. నీలాంటి వాళ్ళు ఉంటారని తెలియక సంస్కారం మాత్రమే నేర్పారు మాకు, సభ్యత మాత్రమే నేర్పారు. మీలాంటి వాళ్ళు వస్తారు, ఇటువంటి ముఖ్యమంత్రి వస్తారని తెలియక పాపం నా తల్లిదండ్రులు చనిపోయారు. లేరండి బాబు, మీరు మాట్లాడిన మాటలు. నేను అడుగుతున్న సభ్య సమాజాన్ని, నేను అడుగుతున్న ఈ టీవీ వ్యూవర్స్ అందరిని, నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆ పనికి మారిన మంత్రి, ఆ అనాగరిక మంత్రి, అంతకంటే పెద్ద తిట్టేముంటుందయ్యా మిస్టర్ కొడాలి నాని, ఆ అనాగరిక మంత్రి మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుపడుద్దండి. పాండ్రించి అతని ముందు కింద ఉయ్యొద్దండి. నేను ముఖం మీద అక్కడ ఇక్కడ నానను, సభ్యత వస్తుంది కనుక. ఎక్కడండి ఇది? ఈ బుద్ధి లేని వాడు అంటాడండి, బుద్ధి లేని మంత్రి అంటే ఇతనే బూతుల మంత్రే అంటాడండి, 1+4 ఎస్కార్ట్ నాకు ఇచ్చారు, నేను ఎస్కార్ట్ వదిలేస్తా, నువ్వు బ్యాక్ కమాండర్స్ బ్లాక్ కమాండర్స్ వదిలే రా, ఒక్క దెబ్బ ఏమంటా నిన్ను తొక్కుకుంటూ విజయవాడ వెళ్తా, తొక్కుకుంటూ విజయండి. ఏమి భాష నీకు, నీకు ఎవడరా బాబు నీకు తెలుగు చెప్పింది? అది నీకు తెలుగు చెప్పిన మాస్టర్ పేరు చెప్పబోయా? బతుకుంటే ఆయన కలవాలి నేను. నీకు తెలుగు చెప్పిన తెలుగు మాస్టర్ గుడివాడలో ఉంటాడా, ఎక్కడ ఉంటాడు, ఏ స్కూల్లో చదివా, అది కూడా మాకు ఎవరికి తెలియదు. అక్కడ ఆ తెలుగు మాస్టర్ని నేను పట్టుకుంటా. ఏమయ్యా పంతులు గారు, ఇదే నువ్వు నేర్పింది ఈ పక్షికి, ఈ కుక్షికి అని చెప్పి నేను అడుగుతా. నిన్ను తొక్కుకుంటూ వెళ్తా, సెక్యూరిటీ తీసేసిరా, ఒకే దెబ్బ. పబ్లిసిటీ కోసం
రాజకీయ వ్యభిచారం చేస్తున్నావా? వరద పర్యటనలో ఏడుపేంటి? జూనియర్ ఎన్టీఆర్ ఎవరు నాకు చెప్పడానికి? ఆయన చెప్తే వింటామా అను పెద్దగా బహిరంగంగాను మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్య. ఇదిగోండి సెక్యూరిటీ బాబు, సెక్యూరిటీ తీసిరా ఒకే దెబ్బ. ఇది మంత్రులు మాట్లాడే భాష అండి, మంత్రులు మాట్లాడే భాష. అసలు సెక్యూరిటీ గురించి నీకేమో తెలుసా? విను మిస్టర్ మినిస్టర్, వినండి రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు 2003 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్స్ ఒక తీర్మానం చేశారు వాళ్ళ పొలిట్ బ్యూరోలో, చంద్రబాబు లాంటి నేషనల్ ఫిగర్ని చంపేద్దాం. వినాలి వినోయ బాబు ముఖ్యమంత్రి గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ అనాగరిక మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని ఎలిమినేట్ చేద్దాం. వాళ్ళ భాష చెబుతున్నా, ఎలిమినేట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని చంపితే ప్రపంచ దేశాల్లోనే నక్సలిజంకి ఒక పెద్ద పేరు వస్తుంది. మిగతా వాళ్ళు కూడా వినాలా, నేను ఫ్యాక్ట్స్ చెబుతున్నా. ప్రపంచవ్యాప్తంగా నక్సలిజం అది సెకండ్ నోటోరియస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నక్సలిజం. ఫస్ట్ ఆ బిన్ లాడెన్ది. బిన్ లాడెన్ ఏంటంది ఆర్గనైజేషన్? అది బిన్ లాడెన్ ఆర్గనైజేషన్ ఏంటి? బిన్ లాడెన్ది ఆర్గనైజేషన్ వాళ్ళది ఫస్ట్. రెండవది నక్సలైట్స్ ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు ఇవ్వటానికి కొండ మీద వెళ్తుంటే అలిపిరి రోడ్డు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానానికి వెళ్తూ ఉంటే 26 క్లైమోర్ బాంబ్స్ పెట్టారండి, చెట్లకు పెట్టారు. తర్వాత ఐ విజిటెడ్ దట్ సీన్ ఆఫ్ అఫెన్స్. చెట్లకు పెట్టి 26 బాంబులు పేల్చారు. చంద్రబాబు గారు పయనిస్తున్న అంబాసిడర్ కార్, బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కార్ 11 ఎత్తు ఎగిరి కింద పడిపోయింది. నుజు నుజైంది కార్, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఆ బాంబుల దెబ్బకి. స్వామివారి దయ, చిన్న చిన్న గాయాలతోటి బయటపడ్డాడు. ఆయన సేవలు ఇంకా రాష్ట్రానికి కావాలి, దేశానికి కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి గారు వారు ఆయన దీవించారు, బ్రతికి బట్ట కట్టాడు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ టుక్ ఎ డిసిషన్. చంద్రబాబు గారు జాతి సంపద, చంద్రబాబు గారి ప్రాణం జాతి సంపద, దాన్ని రక్షించుకోవాలి జాతి కోసం అని చెప్పి ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మీరంటున్న బ్లాక్ కమాండోస్ని ఇచ్చి 2003 నుంచి కూడా ఆయన ప్రాణాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంది, దేశ సంపదగా గుర్తించి నీకు నిన్న సెక్యూరిటీ ఇచ్చారు. అది చంద్రబాబు గారికి ఇచ్చిన ఎన్ఎస్జీ గురించి. దాన్ని వదిలేసి రమ్మంట. ఎక్కడికి రావాలి వదిలేసి? ఎక్కడికి రావాలి చంద్రబాబు గారు వదిలేసి? ఆయన దేశ సంపద, నువ్వు ఒక పెద్ద నికృష్టుడివి. నువ్వు నీకెందుకు ఇచ్చారు 1+4? ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు ఇచ్చారండి? ఆడవాళ్ళు కొడతారేమో వినాలి సార్ రాష్ట్ర ప్రజలు, ఆడవాళ్ళు కొడతారేమో. ఎప్పుడైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కూతురు 14 ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆమెను శాసనసభలో అశ్లీలంగా మాట్లాడినప్పుడు రాష్ట్ర మహిళా లోకం ఉవ్వెత్తున లేచింది. ఆ ఉద్వేగంలో ఆ ఆవేశంలో ఈ బూతుల మంత్రి ఆయన ఏమన్నాం అంబట్ రాంబాబుని? నేను అననులే, ఇప్పుడు ఆఫ్ ఫుల్ నేను అనను, అవి ఆఫ్ ఫుల్. ఆమె ఆయన అంబట్ రాంబాబు, ఇతను అభాగ్యుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీ. అతను ఒక అతను ఇంకా కూడా ఇది ఆ డ్రగ్ ఏంటి సార్ మొన్న పట్టుకుంది, ముందరాపూర్లో పట్టుకుంది హెరాయిన్.
బెరాయినికి ఆయనకి సంబంధం ఇంకా క్లీన్ చిట్ రాలా. ఈయన విదేశాల్లో హెరాయిన్ హబ్బుగా చెప్పబడే ఆ దేశంలో ఈయన గోడౌన్స్ కడుతున్నారు. క్లీన్ చిట్ రాలా. అసెంబ్లీలో మాత్రం ఏదో ఒక స్ట్రీట్ డాగ్ లాగా మాట్లాడినారు. ఇవన్నీ చూసి మహిళలు నిన్ను కొడతారేమోనని నీకు 1+4 ఇచ్చారు. అక్కడ చంద్రబాబు గారిని నక్సలైట్లు చంపేస్తారేమోనని వారి ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటు కోసం చాటుకోవటం కోసం చంపేస్తారేమోనని బ్లాక్ కమాండోస్ని ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు తంతారేమో, మహిళలు కొడతారేమో, మహిళలు దాడి చేస్తారేమోనని నీకు 1+4 ఇచ్చిన నీ సెక్యూరిటీ లక్ష్యం అది. నీకేం సిగ్గుమాలిన వాడి రా వదిలిరా, సెక్యూరిటీ వదిలిరా, ఒక్క దెబ్బ అంటారు. ఏమన్నా సిగ్గు, ఒక మంత్రి మాట్లాడినట్టు ఉందా నీ సవాల్? ఒక మనిషి మాట్లాడినట్టుందా నువ్వు మాట్లాడుతుంటే? చీచీ, ఏంటే కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? నువ్వు కూడా మంత్రి, నాకు అనుమానం, ముఖ్యమంత్రి నిన్నేమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి, బూతుల మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారిని, నాని గారిని ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఈ బూతుల లిస్టు నీకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వస్తుందా? ఈరోజు 4 బూతులు వాడు, రేపు 5 బూతులు వాడు, నిన్న 6 బూతులు వాడమంటే ఒకరు తగ్గించావేంటి అని బ్లాక్మెయిల్ ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే ఏంటి ఇది, ఏమిటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ మాటలేంటి, ఆ చండాలపు మాటలేంటి? నువ్వెంత నికృష్టుడివి, నీచుడివి, దుర్మార్గుడివి, సిగ్గులేని వాడివి, అవగాహన లేని వాడివి, నీతి నిజ నియమాలు లేనివాడివి. కనుకనే ఇన్ని మాట్లాడుతున్నావు. పైగా ఇతను అంటాడండి, నా గురించి కూడా వ్యాఖ్య చేస్తారు. ఎప్పుడు నీకు ధైర్యం వచ్చింది వరలరామయ్య గురించి మాట్లాడటానికి? ఏం నాని, గొంతు బలుస్తూ ఉంది, వరలరామయ్య గురించి మాట్లాడతావా? వరలరామయ్య ఎప్పుడు గెలిచాడు? ఓడిపోయాడు. ఓడిపోతే ఏంటి నా వెంట్రుక మొక్క? నువ్వు గెలిచేం సాధించావా పిచ్చివాడా? గెలిచేం సాధించావు, సిగ్గుమైన బూతుల మంత్రిని పేరు తెచ్చుకున్నావు. వరలరామయ్య ఓడిపోయినా నీతి నిజాయితీలకి అడ్డ వరలరామయ్య గృహం, నీతి నిజాయితీకి అడ్డ. ఓడిపోయినా కూడా పార్టీని నమ్ముకున్నా, పార్టీలోనే ఉన్నా, పార్టీలోనే పోతా, చంద్రబాబుతో ఉంటా. నీలాగా ఊరకుక్కలాగా ఎగిరెగిరి ఎటు దారి దొడితే అటు పోను, ఎక్కడ పడితే అక్కడికి పోను, ఎక్కడ మాంసం ముక్క కనపడితే అక్కడ ఎగిరి దూకను. నీతి నిజాయితీలకి మారి పేరు వరలరామయ్య, ఆయన కుటుంబం. ఓడితేమి గెలిస్తేమి? నువ్వు గెలిచావు 2 సార్లు, ఏమి చచ్చింది నీకు గెలిస్తే? అహో ఈ మంత్రి భలే సేవలు అందిస్తాడండి, ఈ మంత్రిని చూసి అందరు నేర్చుకోవాలని ఏమైనా అంటారా? నికృష్టుడు మంత్రి. పొద్దున మాట్లాడింది ఆ టీవీలో ఆ మహిళ, సిగ్గు, సిగ్గుపడాలి నీవు నీ ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా సిగ్గుపడాలి. ఆ రాష్ట్రంలో లేను అందుకు గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో లేను నేను, గుడివాడలో లేనని సిగ్గుతో మూలకపోయి చావండి. అంతేగాని వరలరామయ్య గురించి మాట్లాడతావా? నువ్వెంత, నీ బిసాజ్ ఎంత? నువ్వు మంత్రి అయి ఉండొచ్చు, ఏం చేస్తావు మంత్రి అయితే? నీకు 1+4 సెక్యూరిటీ ఉండొచ్చు. ఆడవాళ్ళు కొడతారా నీకు సెక్యూరిటీ ఇచ్చారా? నీ దొంపదగా సిగ్గుందో లేదో నీకు తీసుకోవటానికి సెక్యూరిటీ ఎందుకు సార్? నాకు అంటే ఆడవాళ్ళు కొడతారా అని నిన్ను అందుకు ఇస్తున్నావు. చంద్రబాబు గారికి నక్సలైట్లు చంపుతారని తేడా ఉందా? కనిపించావా? కనిపెట్టావు తేడా? అర్థమైందా పత్రికా సోదరులారా? నక్సలైట్లు చంపి ప్రపంచవ్యాప్తంగా ఆయన వాళ్ళ ఉనికిని చాటుకుంటారేమో, ఒక జాతి సంపదను కొల్లగొట్టని చెప్పి ఆయనకి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఇస్తే బ్లాక్ కమాండోస్తో, వీళ్ళని మహిళలను అశ్లీలంగా శాసనసభలో మాట్లాడిన ఈ దుర్మార్గుల్ని, ఈ నీతి బాహ్యుల్ని, ఈ చదువు సంజలు లేని వాళ్ళని ఆడవాళ్ళు దాడి చేసి తంతారేమో, కొడతారేమో,
చెప్పుల తో కొడతారేమో చీపుర్ల తో కొడతారేమోనని భయపడి ప్రభుత్వం 1+4 ఇచ్చింది. ఇది తీసేస్తాడంట ఆయన బ్లాక్ కమాండ్ బ్లాక్ కమాండోస్ ఇచ్చిన ఉద్దేశం ఏంటి, మీకు సెక్యూరిటీ ఇచ్చిన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు బాగా అర్థమైంది. తమ్ముడు నవ్వుతున్నాడు పాత్రికేయుడు. ఇతనికి సెక్యూరిటీ ఇచ్చింది మహిళలు దాడి చేస్తారేమోనని, ఆయనకి బ్లాక్ కమాండోస్ ఇచ్చింది జాతి సంపద మీద నక్సలైట్స్ దాడి చేస్తారేమోనని, ఆయన అసాసినేట్ చేస్తారేమోనని, అసాసినేషన్ అంటే మంత్రి చంపుతారని హత్య చేస్తారని ఆయనతో పోల్చుకుంటా రా ఒక దెబ్బేస్తా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడంట. చంద్రబాబు గారు పడిపోతే ఈయన తొక్కుకుంటూ వెళ్ళిపోతాడంట. ఏమి మనిషిరా బాబు నువ్వు, అసలు మానవత నువ్వేమిటి? అన్నమైనా తినేది నువ్వు? ఆర్ యు కన్జ్యూమింగ్ ఫుడ్? ఎవరన్నా ఎవరన్నా, నేను గుడివాళ్ళు అడుగుతున్నా, ఎవరన్నా నీ భాష సమర్థిస్తున్నారా? చంద్రబాబును తొక్కి ఆయన మీద నడుచుకుంటూ వెళ్తాడంట. కానీ ఎట్లా ఇంక నేను నేను తిట్టలేను. నేను అమ్మ కన్ను ఇలాగ రాదు వాడు వీడని, చంద్రబాబు గారిని వాడు వీడని మాట్లాడుతుంటే సభ్య సమాజం మనసులోనే నేను తిట్టుకుంటుంది మంత్రివర్య, మనసులోనే నీ మొహాన ఉమ్మేస్తున్నారు మంత్రివర్య, సిగ్గుపడు మంత్రివర్య. ఈరోజుకైనా నువ్వు సభ్యత సంస్కారాలు ఎవరు నేర్పుతారు, ఎవరు నేర్పుతారు? ఒక ప్రెస్ స్టేట్మెంట్ నేను పంపిస్తా ఒక మాస్టర్ని కావలను. గుడివాడ బూతుల మంత్రికి సభ్యత సంస్కారాలు నేర్పటానికి ఒక తెలుగు తెలిసిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు కావాలని ఇస్తా ఆంధ్ర ప్రభలోనో మీ సాక్షిలోనో ఒక పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇస్తా. ఒక మంచి తెలుగు టీచర్ని తెచ్చుకొని ఆయనకు పెట్టి మీ దగ్గర పెట్టుకొని 4 డబ్బులు ఇచ్చి తెలుగు నేర్చుకోరా బాబు. మీ నాన్న మీ అమ్మ ఆత్మ క్షోభిస్తుంటుంది స్వర్గంలో. ఇలాంటి కొడుకున మేము కన్నామని క్షోభపడతారు. అది అర్థం చేసుకోమని చెప్పి కూడా గౌరవ మంత్రివర్యులు కొడాలి నాని గారికి నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పండి, ఇది సబబా? మీ మంత్రి వ్యవహరించే తీరు సరైందేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మా క్యాబినెట్ అని, క్యాబినెట్లో ఎటువంటి రత్నాలు లాంటి వాళ్ళని తీసుకున్నారు క్యాబినెట్లో, రత్నాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రత్నాలు. కానీ నాకు అనుమానం మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అతను కొడాలి నాన్న, లేకపోతే ఇంత బండబూతులు మనిషి అనేవాడు తిట్టడండి చంద్రబాబు గారి గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి, ఆ మనవన్న కూడా వదలకుండా ఆయన కొడుకు గురించి. ఇదేమి ఇదని చెప్పి మిస్టర్ మినిస్టర్ కొడాలి నాని, నిన్న మంగళగిరిలో లోకేష్ బాబు ఒక ఛాలెంజ్ వదిలినాడు నీ దృష్టికి వచ్చిన, నీకంత చదువు పేపర్లు చదవవు కదా నీకు తెలియదు. నా తల్లిని అవమానించారు శాసనసభలో, ఏ ఒక్కడిని వదిలేది లేదని మేసం తిప్పిన లోకేష్ బాబు రూపం ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నీకు పడుతుంది పడుతుంది ఒక్కసారి తెలుసుకోని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా నీకంటే వయసులో పెద్దవాడిగా మీ నాన్న శ్రేయస్సు కోరినవాడిగా, ఇతనేంటండి ఇతను తెలుసండి నాకు, నేను ఆయన్ని చెప్పను నేను, ఇతనేంటో వాట్ వాజ్ హీ ఐ నో హిమ్, కానీ అలా చెప్పే సంస్కారం సంస్కృతి నాది కాదని చెప్పి తెలియజేసు. మనిషిగా బ్రతకటానికి ప్రయత్నం చేయి మంత్రి, మంత్రి మీరు మనిషిగా బ్రతకటానికి ప్రయత్నించండి. ఈ మాట స్క్రోలింగ్ కూడా వెళ్ళాలండి అన్ని టీవీల్లో. మంత్రి మీరు మనిషిగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ఒక స్ట్రీట్ డాగ్కి మీకు తేడా ఉందండి? ఆ దారిని పోయే కుక్కైనా పట్టాడు అన్నం పెడితే విశ్వాసంగా ఉంటుంది. 3 సార్లు సీట్లు ఇచ్చి గౌరవించి మీకు సమాజంలో ఒక గుర్తింపు తెచ్చిన చంద్రబాబు గారి గురించి ఆ రకంగా మాట్లాడుతున్నామంటే, ఏ స్ట్రీట్ డాగ్ ఈజ్ బెటర్ దాన్ యూ. దారిని పోయే ఓర కుక్క మీకంటే మంచిది. సార్ ఇది కూడా నాకు ఇష్టం లేదంటావు, బట్ ఓకే ఎటు రాయని అన్నాను కదా. దారిని పోయే బజార్లో తిరిగే వీధుల్లో తిరిగే ఓర కుక్క మీకంటే మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకంతకంటే ఆ బూతుల మంత్రి గురించి ఏం మాట్లాడతాము, ఎంత మాట్లాడిన ఇదే కదా. నీకు బుద్ధి లేదయ్యా నేర్చుకో, నీ భాష మంచిది కాదయ్యా నేర్చుకో, నీ తల్లిదండ్రులు నేను సరిగా పెంచలేదయ్యా ఎప్పటికైనా మారు, మంత్రి మనిషిగా మారు అని చెప్పి ఒక మామూలు వ్యక్తి నీకు ఇట్లా పిలిపిస్తున్నాడంటే ఇప్పుడు సగం చచ్చిపోయావు నువ్వు, నైతికంగా సగం చచ్చిపోయావు. ముఖ్యమంత్రికి నైతిక విలువలు ఉంటే
He has to remove you from the cabinet. He has to birthraf you from the cabinet. He has to send you out of the cabinet. నీ లాంటి పనికి మాలిన మంత్రి నాకు వద్దని. కానీ ఆయనకు నువ్వే బాగా ఇష్టమంట నాకు తెలిసింది మొన్న. నిన్నే బాగా అభినందిస్తాడంట, భుజం తడతాడట. ఎందుకు? చంద్రబాబు గారిని తిడుతున్నా, నానా రకాల బూతులు ఏరి కోరి తిడుతున్నావంట. బూతులు మరి సజ్జల జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారా నువ్వే అనుకుంటున్నావు నాకైతే తెలియదు. కానీ ఇది సరైన సాంప్రదాయం కాదండి అని చెప్పి తెలియచేస్తూ, ఇప్పటికైనా ఓ మంత్రి మనిషిగా మారు. థ్యాంక్ యూ. నేను దాని గురించి కాదండి, అతను విశ్లేషణ ఎవరి ద్వారా టికెట్ వచ్చినాను. కానీ నేను మాత్రం ఆ రోజు చూసా, ఇతను చంద్రబాబు గారికి సాష్టాంగ పడటం బీ ఫారం తీసుకున్నప్పుడు నేను చూసా. ఐ వాజ్ దేర్ విత్ శ్రీ చంద్రబాబు. సాష్టాంగ పడి, మామూలు నమస్కారం కాదండి, ఏదో ఇట్లా స్టైల్గా వంగి పెడతారు అట్లా కాదండి, సాష్టాంగ పడి నమస్కారం తీసుకున్నారు. కారాకిళ్ళి బయట ఊసి నోరు కడుక్కొని లోపలికి వెళ్ళాడు. అది కూడా తెలుసు నాకు. కారాకిళ్ళి బయట ఊసి నోరు కడుక్కొని వెళ్ళాడు చంద్రబాబు దగ్గరికి ఈ నికృష్టుడు. ఆ రోజున చంద్రబాబు గారి పాదాలకి నమస్కారం పెట్టడానికి టికెట్ ఇచ్చినందుకు అటువంటి ఇందా చెప్పాను కదా, ఊరకొక్క కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు పత్రికా సోదరులు, మీ క్యారేజీలో నుంచి తింటూ ముక్క చికెన్ ముక్క వేయండి, మీ చుట్టే తిరుగుతుంటుంది అది. ఆ విశ్వాసం కూడా లేని మనిషి అతను. అందుకే ఓ మంత్రి మనిషిగా మారు అని నేను అంటున్నా. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ క్వశ్చన్? నైస్ ఆఫ్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.